Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ఇళ్లలో ఐటీ సోదాలు అసలు కారణం ఇదేనా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. అటు హైదరాబాద్ ఇటు విజయవాడలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో వంశీరామ్ బిల్డర్ సంస్థకు చెందిన సుబ్బారెడ్డి అతని బంధువులలో కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు విజయవాడలో వైసీపీ నేతలు వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ఇళ్లపై కూడా అధికారులు రైడ్స్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి నివాసంతో పాటు ఆయన బావమర్ది జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. వంశీ మొత్తం 15 చోట్ల ఈ రైడ్స్ కొనసాగిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుండి అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 4 వాహనాల్లో 12 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ఇళ్లలో 5 బృందాలు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉదయం ఎవరూ లేవకముందే వాహనాల్లో ఇళ్ల వద్దకు చేరుకున్న అధికారులు రైడ్స్ చేపట్టారు. ఇద్దరి నాయకుల ఇళ్లలో వెళ్లిన అధికారులు ఎవరిని బయటకు పంపించడం లేదు, అలాగే బయట ఉన్న వారిని లోపలికి పంపించడం లేదు. అయితే హైదరాబాద్ లో దేవినేని అవినాష్ కు సంబంధించిన భూ క్రయ విక్రయాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. వంశీ బిల్డర్స్ తో అవినాష్ భూములకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోదాలు చేపట్టారు. కాగా దీనికి సంబంధించి 2 రాష్ట్రాల్లో 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి జనార్దన్ రెడ్డి సిఇఓ డైరెక్టర్లు సిబ్బంది ఇళ్లలోనూ కూడా సోదాలు జరుగుతున్నాయి. భారీగా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఐటీ ఆరోపిస్తోంది. ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే లిటిగేషన్ భూములను కొనుగోలు చేసి ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే వంశీ బిల్డర్స్ 80కి పైగా ప్రాజెక్టులను నిర్మించినట్లు తెలుస్తోంది.